బుట్టలో బిగ్ బేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజ్ న్యూస్ చేతికి వనామా రాఘవకు సంబంధించినటువంటి అవినీతి చిట్టా దొరికింది మొత్తానికి డొంక కదులుతా ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమంగా ఆదాయ వనరులకు సంబంధించినటువంటి విషయంపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది రాజ్ న్యూస్ భద్రాదికి సంబంధించినటువంటి టీం మొత్తానికి వనామా రాఘవ చిట్టా ఏదైతే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారో ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి రాజ్ న్యూస్ ఆధారాలను సాధించింది ప్రభుత్వ ప్రైవేటు అటవీ శాఖ భూముల కూడా సైతం వదలకుండా వన వనమ రాఘవ చేసినటువంటి అక్రమాలను రాజ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించినటువంటి టీం వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది మొత్తానికి రాజ్ న్యూస్ నిఘా నేత్రానికి చిక్కాయి వనమ రాఘవకి సంబంధించినటువంటి ఆధారాలు సర్వే సబ్ డివిజన్లు సృష్టించి ఎంచక్క ధనిలోకి కూడా ఈ భూములకు సంబంధించినటువంటి రికార్డులను ఎక్కించినటువంటి ఘనుడు ఈ వనమ రాఘవ రామకృష్ణ పేరిట యాభై ఎకరాల అటవీ భూమి ఇక వనామా రాఘవ రామకృష్ణ పేరిట యాభై ఎకరాలకు సంబంధించినటువంటి అటవీ భూమిని అక్రమంగా రెవెన్యూ అధికారుల సహకారంతో భూ కబ్జా చేసినట్లు ప్రస్తుతం ఆరోపణలు అనేక ఆరోపణలు మనం ఇంత ముందుకు చూసాం దానికి సంబంధించే ప్రస్తుతం రాజకీయ ఆర్థిక అండదండలకు సంబంధించి రెవెన్యూ ఏజెన్సీ చట్టాలకు తూట్లు పడిచి వందల కోట్ల ఆస్తులను కూడబెట్టాడు వనావా కుటుంబం అనేటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి నిరుపేదలకు ముఖ్యంగా నిరుపేదలకు ప్రభుత్వం పంచినటువంటి అసెండు భూములను కూడా వదలలేదు ఈ కుటుంబం ఈ ఈ రాఘవకు సంబంధించినటువంటి మొత్తానికి ఈ ఫిర్యాదులు అనేక ఫిర్యాదులు అందాయి అధికారులు ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది రాజ్ న్యూస్కి ఇప్పటికే అనేక మంది బాధితులు రాజ్ న్యూస్ను సంప్రదిస్తూ ఉన్నారు భద్రాద్రి కొత్తగూడకి సంబంధించి ఈ అంశానికి సంబంధించి అక్రమాలకు సంబంధించి రాజ్ న్యూస్ చేతికి చిక్కిన ఆధారాలకు సంబంధించి అసలు క్షేత్రస్థాయిలో ఇంకా ఏ అక్రమాలను వీరు ప్రోత్సహిస్తున్నారు ఎలాంటి అక్రమాలతో అక్రమ ఆస్తులు అనేటువంటి అంశపై ఉదయ్ రాజ్ భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించినటువంటి కరెస్పాండెంట్ మరిన్ని వివరాలు అందిస్తారు ఉదయ్ అంటే ఒక్కొక్కటి కూడా ఏదైతే రామకృష్ణ కుటుంబానికి సంబంధించినటువంటి ఆత్మహత్య ఘటన తర్వాత ఒక్కొక్కటి అక్రమాల చిట్టా బయటకు వస్తూ ఉంది చీకటి కోణాలు వెలుగు చూస్తూ ఉన్నాయి వనామా రాఘవకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఏ అంశాలపైన ప్రత్యేకంగా ఫిర్యాదులు అందుతా ఉన్నాయి అధికారులు కానీ పోలీసులు కానీ స్థానిక ప్రజలు ఏం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తానికి వనమా రాఘవ చీకటి కోణాలేంటి పూర్తిగా నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర అయితే కుమారుడి వ్యవహారంతో కుప్పగోలింది కొత్తగూడెం ఎమ్మెల్యేగా నాలుగు సార్లు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన వనమా వెంకటేశ్వరరావు తనయుడి వనమా రాఘవ లీలలు అయితే ఒక్కొక్కటిగా భయపడుతున్నాయి ఇటీవల జరిగిన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబ సభ్యుల ఆత్మహత్య ఉదంతంలో ప్రధాన నిందితుడైన వనమా రాఘవకు సంబంధించిన కీలక ఆధారాలు ప్రస్తుతం సిక్కాయి దాదాపు సుదీర్ఘ ప్రక్రియ తర్వాత అనేక ఆధారాలు రాజ్యూసు నిఘానేత్రం కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రస్తుతం మనం రాజ్ న్యూస్ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా చూడబోతున్నాము వనమ రాఘవకు సంబంధించిన అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటిగా రాజ్ న్యూస్లో అవుతున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే మీరు స్క్రీన్పై కూడా చూడవచ్చు అంటే మొత్తంగా అటు ప్రపంచవ్యాప్తంగానే పాల్వంచ పట్టణానికి కొత్తగూడెం అసెంబ్లీ పాల్వంచ పట్టణానికి పారిశ్రామ వాడికగా పేరుంది ఆదిలోనే కూడా అటు ఐరన్ ప్లాంట్ కావచ్చు కేటీపీఎస్ కావచ్చు నవభారత్ ఇండస్ట్రీ కావచ్చు పూర్తిగా అటు పారిశ్రామిక వాడకు పాల్వంచడం పేరుంది అయితే పూర్తిగా పారిశ్రామిక వాడగా ఉన్న పాల్వంచ పట్టణంలో ఒక్కొక్క గజ్జం వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల విలువ ఉంటుంది ఎక్కువగా అటు నూతన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రధానంగా జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత కూడా దీని భూమి రేట్ అధికంగా పెరిగింది మొత్తంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తనయుడు అయితే అనేక భూ కబ్జాలకు ఆది నుంచి కూడా కేంద్ర బిందుగా ఉన్నాడు అయితే రాజ్యూస్ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది తొమ్మిది వందల పదిహేడు అంటే పాల్వంచ ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గ్రేట్ టూ మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత పాల్వంచలోని రెండు భాగాలుగా విభజించారు అందులో ఒకటి ఏజెన్సీ ప్రాంతంగా మరొకటి నాన్ ఏజెన్సీ ప్రాంతంగా గుర్తించారు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నాలుగు వందల నలభై నాలుగు ఏడు వందల ఇరవై ఏడు ఎనిమిది వందల పదిహేడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది సర్వే నెంబర్ అయితే ఏజెన్సీ ప్రాంతాలుగా ఉంచారు ఇవన్నీ కూడా ప్రభుత్వ సర్వే నెంబర్లుగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది అయితే ఈ సర్వే నెంబర్లకు సంబంధించి ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఎకరాల భూమిలో దాదాపు పద్దెనిమిది వందల ఎకరాల భూమిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జిఓఎంఎస్ వన్ ఫోర్ సిక్స్ ద్వారా అప్పటి ప్రభుత్వం అయితే నిరుపేదల హరిజన గిరిజన నిరుపేదలకు పంపిణీ అయితే ఆ హరిజన నిరుపేద గిరిజనులకు పంపిణీ చేసిన భూములకు సంబంధించిన భూములను వనమ రాఘవ కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఆది నుంచి ఉండేవి అయితే అందుకు విరుద్ధంగా చాలా మంది నిరుపేదలకు సంబంధించిన భూములను వనమ కుటుంబ సభ్యులు బినామీలు అనుచర వర్గం కింద నమోదు చేసుకున్నారు ఇప్పటికే ధరలు ఇక్కడ ఇది ఇది దీనికి సంబంధించి దాదాపు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఒక ప్రొహిబిటెడ్ సర్వే నెంబరు నిషేధిత భూముల జాబితా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన వన వెంకటేశ్వరరావు తనయుడు ఒక నిషేధ భూమిలో ఉన్న దాదాపు అతని కుమారులు వనమా వెంకటేశ్వరరావు వనమా రామకృష్ణ పిరిట సెవెంటీన్ బై వన్ సెవెంటీన్ బై టూ కింద దాదాపు యాభై ఎకరాల అటవీ శాఖ భూమిని కూడా వీళ్ళు ఆక్రమణ చేశారు దీనికి సంబంధించిన క్లియర్ ఎవిడెన్స్ తో మీ ముందుకు వచ్చింది ఒకటి వనమా రాఘవేంద్రరావు పెరిమిట అదేవిధంగా వనమ రామకృష్ణకు సంబంధించి వీళ్ళకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే పట్టాలు కూడా ఇష్యూ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఇవి నకిలీ పట్టాలు అని చెప్పేసి అయితే కొంతమంది రెవెన్యూ అధికారులు మనకు సమాచారం ఇస్తున్నారు మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా వనమ వెంకటేశ్వరరావు పనిచేసిన హయాంలోనే దాదాపు ఈ భాగవతం అంతా ఈ భూభాగతం అంతా జరిగింది అప్పుడు రెవెన్యూ అధికారులు కొందరు సహకరించడం మూలంగానే దాదాపు నకిలీ పహానీతో అంటే వన్ బీ రికార్డులో లేకుండా కాస్త పహానీలో లేకుండా పూర్తిగా పహానీలలోకి వచ్చేయడం కొంతమంది అసైండ్ అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జియోఎంఎస్ నెంబర్ వన్ ఫోర్ సిక్స్ ద్వారా అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు అందజేసిన అసైండ్ భూములకు సంబంధించిన భూముల్లో అంటే లబ్ధిదారులు చనిపోయిన తర్వాత లబ్ధిదారులు చనిపోయిన తదనంతరం కూడా వారి మరణ వాంగ్ల వారి మరి వారి తమ్ ఇంప్రెషన్స్లతోటి పూర్తిగా నకిలీ అగ్రిమెంట్ సృష్టించి పహానీలలో చేరి తద్వారా తదనంతరం కొంతమంది రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధర రికార్డులో కూడా వీళ్ళు ఎక్కారు పూర్తిగా ఈ భూదందాకు సంబంధించి సంచలన అయితే వెల్లడైతాయి పూర్తిగా మనం అటవీ శాఖ అధికారి నుంచి కూడా పూర్తిగా దీనికి సంబంధించిన కొన్ని క్లియర్ కట్ ఎవిడెన్స్ తెలుసుకున్నాం ఎందుకంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనేది ఒక ప్రొహిబెడ్ సర్వే నెంబరు అది నిషేధ సర్వే నెంబరు దానికి సంబంధించి దాదాపు జిఓఎంఎస్ నెంబర్ డబల్ టూ త్రీ సిక్స్ కింద దాదాపు పదకొండు వందల యాభై మూడు ఎకరాల అటవీ శాఖ రిజర్వ్ ఫారెస్ట్లో అటవీ శాఖలు గుర్తించారు అంటే దీనికి సంబంధించి లేఅవుట్ కూడా మనం సంపాదించే ప్రయత్నం చేశాం ఎక్స్క్లూజివ్గా దాదాపు వనమ రాఘవ్ సంబంధించి ఫారెస్ట్ లొకేషన్ అంటే లాటిట్యూడ్ అక్షాంశాలు రేఖాంశాల పరిధిలో కూడా రాజ్యసు లేఅవుట్ కూడా గుర్తించింది అంటే వర్మ రాఘవ్కి ఆది నుంచి కూడా భూ దందాపై అనేక పట్ట ఉంది పట్టు ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే పూర్తిగా పాల్వంచ అనేది కొంత వివాదాస్పదంగా ఉంటుంది దాదాపు ఇరవై ఏళ్ల నుంచి కూడా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరగట్లేదు ఇది షెడ్యూల్డ్ ప్రాంతం అని చెప్పి గిరిజనులు ఇది నాన్ షెడ్యూల్డ్ ప్రాంతం అని గిరిజనేతలు అనేక సార్లు దీన్ని వివాదాస్పదంగా మార్చారు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు అయితే ఈ అంశం వీళ్ళకి మరింత బలం సేకూరుందని చెప్పుకోవచ్చు పూర్తిగా మధు అంటే ఉదయ్ ప్రధానంగా అంటే స్థానికుల చేతుల నుంచి కూడా భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారంటే మొత్తానికి ఇప్పటికే దాదాపు పన్నెండుకు పైగా కేసులు నమోదైనటువంటి వ్యక్తి వనామా రాఘవ ఇన్ని కేసులు నమోదైనప్పటికీ కూడా ఎందుకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోలేకపోయారు రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ల ఈ అంశానికి సంబంధించినటువంటి రీజన్ ఏంటి ముఖ్యంగా ఈరోజు బాధితులు వరుసగా రాజ్ నుంచి భద్రాద్రి కొత్తగూడెంలో సంప్రదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఆ అంశానికి సంబంధించి ఎవరెవరు బాధితులు ఇప్పటివరకు కలుస్తూ ఉన్నారు ఏ అంశాలను वो मे दृष्टि की तस्कोस्ट ఎస్ మాధు పూర్తిగా మనము మన కొత్త ఎవిడెన్స్ కూడా మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చూస్తున్నా అన్ని విధాలుగా అన్ని కోణాలు అంటే దాదాపు భూ యాజమాన్య హక్కులకు సంబంధించి దాదాపు ఆది నుంచి కూడా పద్నాలుగు రకాల భూ యాజమాన్య హక్కులు ఉంటాయి ఆ హక్కులన్నింటినీ కూడా గ్రామ లెక్క నెంబర్ త్రీకి సంబంధించి గతంలో ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఒకటి చేసేది అయితే ధరణి వచ్చిన తర్వాత కూడా అలాంటి లోటుపాట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి కేవలం ధరణి రికార్డులో యాజమాన్యుడు యజమానుడు ఎవరు అనేగానే చూపిస్తుంది తప్ప ఏ యాజమాన్య హక్కులు ఏ విధంగా బదలాయించారు అది వారసత్వంగా వచ్చిందా క్రయ విక్రయాల ద్వారా వచ్చిందా పసుపు కుంకుమ ద్వారా వచ్చిందా ఎలా వచ్చిందన్న అంశాలు అయితే ప్రస్తుతం ధరణిలో చేర్చలేదు అయితే మనము రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు సేకరించాము దాదాపు తొమ్మిది వందల తొంభై సంబంధించి పూర్తిగా ఇది నిషేధిత భూమి దీంట్లో క్రయ విక్రయాలు చెల్లవు అని చెప్పేసి కూడా రిజిస్ట్రేషన్ మనకి ఇచ్చిన ఆధారం ఇది పూర్తిగా వనమ సంబంధించి వనమ రాఘవకు సంబంధించి వనమ రామకృష్ణకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా మనము ఒక నకిలీ అయితే మీరు విజువల్స్ చూస్తూ ఉన్నారు స్క్రీన్ పైన ఇది వనమ రామకృష్ణ వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమ రామకృష్ణ పేరిట ఉన్న ఒక నకిలీ పట్ట చూస్తూ ఉన్నాం మొత్తంగా ఏజెన్సీలో ప్రధానంగా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కావచ్చు మెడికల్ కాలేజ్ ఏర్పాటు తోటి పూర్తిగా ల్యాండ్ గ్రా ల్యాండ్ భూమి అయితే పెరిగింది పూర్తిగా దీనికి సంబంధించి ఆది నుంచి కూడా మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో వనమ వెంకటేశ్వరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అనేక భూములను కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తారు పూర్తిగా అటు హర్ష కొన్ని లేఅవుట్లకు సంబంధించి కూడా లేఅవుట్ భూములను కూడా అంటే వనమా రాఘవ వ్యవహారం ఏ విధంగా ఉంటుందంటే ఒక భూ యాజమాని హక్కులు ఉన్న భూమిని వివాదాస్పద భూమిగా చిత్రీకరించడం దానిపై ఒక నకిలీ అగ్రిమెంట్ తోటి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తన అనుసరగణం తోటి తద్వారా ఆ భూమికి ఉన్న రేటు ల్యాండ్ రేట్ కూడా పడిపోవడం ఇలా చేసి ఆ భూమి యజమాని ఎవరో అతనే తనంతట తాను స్వయంగా అతి తక్కువ రేటుకి వనమా రాఘవ కొనుగోలు చేయడం పూర్తిగా ఇటువంటి అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు అనేక వివాదాస్పదాలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా అనేక ఫిర్యాదులు అందినప్పటికీ అటు అటువంటి శాఖ అధికారులకు అనేక ఫిర్యాదులు అందినప్పటికీ కేవలం విచారణతోనే సరి చేపట్టారు దీనికి సంబంధించిన పూర్తి నివేదిక అయితే ఇప్పటికైతే ప్రభుత్వం ఎటువంటి బయట పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది మధు ఉదయ్ ఇది సిచువేషన్ నిజంగా రాఘవ ఏ రకంగా అయితే అక్రమాల పైన దృష్టి పెట్టారు అనేకంగా వందల ఎకరాల భూముల్ని తన కబంధ హస్తాల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవసరమైతే బెదిరింపులకు గురి చేయడము తక్కువ రేటుకు వాటిని కొనుగోలు చేయడము బెదిరించి లేదు అంటే ప్రభుత్వ భూములైతే అక్రమ పట్టా రిజిస్ట్రేషన్లు చేసుకోవడము వాటిని బదలాయింపు చేసుకోవడము స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతో వాటిని తమ వైపు బదిలీ చేసుకోవడం అనేటువంటి కార్యక్రమం పైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది ఇప్పుడిప్పుడే అక్రమాల చిట్టా ప్రస్తుతం బయటకు ఉంది అనేక మంది రాజ్ న్యూస్ టీంను సంప్రదిస్తూ ఉన్నారు వనమా రాఘవకు సంబంధించినటువంటి అక్రమాల విషయం పైన రోజుకొక అంశం పైన ఈ రోజు నుంచి వనమా రాఘవకు సంబంధించినటువంటి అక్రమాల చిట్టా విప్పడానికి రాజ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టీం సిద్ధంగా ఉంది